హలో గాయ్స్, వాట్సప్. సో ఫైనల్లీ కాల్ ఆఫ్ డ్యూటీ ఈరోజు మార్నింగ్ అక్టోబర్ 1st రిలీజ్ అయింది. ఓన్లీ ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే. సో ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లైవ్ స్ట్రీమ్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా. ఎమ్యులేటర్స్ పబ్జీని ఎలా అయితే వాడేసుకున్నారో కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ కూడా ఎమ్యులేటర్స్ కుమ్మేస్తున్నారు. కానీ ఐఓఎస్ వెర్షన్ మాత్రం మార్నింగ్ లాంచ్ అవ్వలేదు, ఈవినింగ్ లాంచ్ అయిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా చాలామందికి సో కాల్ ఆఫ్ డ్యూటీ అనేది లోడ్ అవ్వట్లేదు అన్నమాట. సో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, కాల్ ఆఫ్ డ్యూటీ సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోయి, కంప్లీట్గా క్రాష్ అయిపోయాను కాదు, కొన్ని సర్వర్స్ క్రాష్ అయిపోయాయి అన్నమాట. సో ఎందుకు జరిగింది, ఏమైనా హ్యాకర్స్ అటాక్ చేశారా, లేకపోతే సో ఏమైనా బగ్స్ ఉండి కాల్ ఆఫ్ డ్యూటీ బ్యాక్ వెళ్ళి రెక్టిఫై కోసం వెళ్ళిందా, లేకపోతే ప్యాచెస్ వేస్తుందా అని అంటే, ఇవేం కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనమాట. హ్యాకింగ్ టెర్మినాలజీ చెప్పాలంటే ఇది డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటారనమాట. సో డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఒక సర్వర్కి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ అనేది వరల్డ్ వైడ్ లాంచ్ అయిపోయింది, లాంచ్ అయిన తర్వాత ఐ థింక్ మోర్ దెన్ 1 ఇయర్ పీపుల్ ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని ఆడడము డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. వాళ్ళు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మేబీ. సో వాళ్ళకి దానికి తగ్గట్టుగా కౌంటర్ మెజర్స్ అనేవి రెడీగా చేసుకుని ఉండరు. సో సర్వర్ అనేది కొలాప్స్ అయింది అంతే తప్ప ఇదేం హ్యాకర్ అటాక్ కాదు, అండ్ బగ్స్ ఉండడం వల్ల ప్యాచ్ కోసం తీసుకునేది ఏం కాదు, అట్లా అని చెప్పి కాల్ ఆఫ్ డ్యూటీలో బగ్స్ లేవని కాదు. సో మరి ఈ గేమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఇట్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు గాయ్స్. మీకు పబ్జీ పీసీ స్టార్టింగ్లో లాంచ్ అయినప్పుడు కూడా ఒక డే అంతా మీకు సర్వర్ అనేది క్రాష్ అయిపోయింది, ఇలాంటి ఎర్రర్స్ వచ్చినాయి. అండ్ పబ్జీ మొబైల్ సీజన్ 1 ఆడిన వాళ్ళు ఎవరైనా గుర్తు తెచ్చుకోండి, ఫ్యూ అవర్స్ ఆఫ్ పాటుగా మనకు సర్వర్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయింది. హ్యూమన్ ఫాలోఅవుట్ గేమ్ పరిస్థితి కూడా అట్లే అయింది, చాలామందికి లోడ్ అవ్వలేదు. సో కాల్ ఆఫ్ డ్యూటీ బీటా వెర్షన్ కూడా మీకు చాలామందికి లోడ్ అవ్వలేదు, ఇలాంటి ఎర్రర్స్ వచ్చినాయి. ఇవన్న నేను కూడా ఫేస్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు మీకు కింద స్క్రీన్లో చూపిస్తాను చూడండి, గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి గూగుల్ ప్లే గేమ్స్ అనే యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ పర్టికులర్ కొన్ని గేమ్స్ ఉంటాయి మీ ఫోన్లో, ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ ఉంటాయన్నమాట. సో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ సెలెక్ట్ చేసుకోండి, కింద ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా కూడా ఓపెన్ అవ్వాలంటే గైస్ మీరేం చేసేలేదు, సర్వర్ రెక్టిఫై అయ్యేంతవరకు, సర్వర్ మీకు మళ్ళీ నార్మల్ అయ్యేంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. నాకు తెలిసి పెద్ద కంపెనీ కాబట్టి వితిన్ అవర్స్లో రెక్టిఫై చేస్తుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి కూల్ అయిపోతుంది సర్వర్, రేపు మార్నింగ్ కల్లా మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో గైస్ బీ పేషెన్స్, అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు, ఇన్ని రోజులు ఆగాం, ఒక కొన్ని గంటలు ఆగలేమా. సో ఇది గైస్ కాల్ ఆఫ్ డ్యూటీ స్క్రీన్ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఇందుకు. సో గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు గేమ్ లవర్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మాస్ తెలుగు గేమర్స్ ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.